భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కోసం యువత కోసం మహిళల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల కోసం ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ ై పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కర అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికై ఈ రోజు ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ పార్టీ సిద్ధాంతాలు పార్టీ లక్ష్యాలు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమూల మార్పుల ద్వారా అన్ని వర్గాల అభివృద్ధి కోసం నడుం కట్టిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ ఇందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న విద్యా విధానం ఎలా ఉందనే విషయం మనందరికీ తెలుసు విద్య పేరు చెప్పి ఈ రోజు పూర్తిగా దోపిడీ చేస్తున్నారు అయితే ఈ రాష్ట్రంలో పూర్తిగా ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని పాఠశాలలో కాలేజీలో పూర్తిగా ఉచిత విద్యను అందించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలు కళాశాలలను ఒక రెగ్యులేటరీ వ్యవస్థలోకి తీసుకొచ్చి దోపిడీ కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకునే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఒత్తిడితో కూడుకున్న చదువుకి స్వస్తి పలికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో కాలేజీల్లో వారంలో ఐదు రోజులు మాత్రమే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే పాఠశాలలైనా కాలేజీలైనా పనిచేసే విధంగా ఈరోజు రూపకల్పన చేసే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది ప్రతి శనివారాన్ని కూడా క్రీడా దినంగా పరిగణించి ప్రతి విద్యార్థి విద్యార్థులకు క్రీడల్లో నైపుణ్యం పెంచి శారీరక మానసిక బలాన్ని పెంచే కార్యక్రమము భారత చైతన్య యువజన పార్టీ చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఒక్క ఎకరా భూమిని కేటాయించి క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం బీసీవై పార్టీ చేస్తుంది అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కేంద్ర అనుబంధ సిబిఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టే ఒక పాఠశాలను తీసుకొచ్చే కార్యక్రమం బీసీవై పార్టీ తీసుకుంటుంది అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం సంవత్సరానికి రెండు సార్లు పూర్తిగా ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసే కార్యక్రమం బీసీవై పార్టీ చేస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం మహిళా విద్యాభివృద్ధి కోసం కేవలం ఇంటర్మీడియట్ వరకే కాదు డిగ్రీ పీజీ స్థాయి వరకు కూడా ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా పూర్తిగా ప్రభుత్వం భరించేలా ఉచిత విద్య అందించే కార్యక్రమం ఆ బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో నూటికి నూరు శాతం విద్యాభివృద్ధి సాధించి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తుకి పునాదులు వేసే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వైద్యం పేరు చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ పేరు చెప్పి ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాల పేరు చెప్పి ప్రభుత్వ ధనాన్ని ధనాన్ని ఏ విధంగా వేల కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ చేస్తున్నారనే విషయం మనము గుర్తించాము అయితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కులాలకు మతాలకు అతీతంగా పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ రంగాన్ని మొత్తాన్ని ఒక రెగ్యులేషన్ పరిధిలోకి తీసుకొని వచ్చి అన్ని రకాలుగా ఉచిత వైద్యం అందించే కార్యక్రమము పార్టీ చేస్తుంది భారత చైతన్య యువజన పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుంది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఉచితంగా ఆరోగ్య పరీక్షా కేంద్రాలు తీసుకొచ్చే కార్యక్రమము భారత చైతన్య యువజన పార్టీ చేస్తుంది ఈ రాష్ట్రంలో పూర్తిగా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని ఆ బాధ్యతను భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక ఈ రాష్ట్రంలో నూటికి డెబ్బై ఎనభై శాతం ఉన్న జీవద జీవనాధారమైన వ్యవసాయం పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎలా ఉంది రైతుల దీనస్థితి ఏ విధంగా ఉంది ఈ విషయాలన్నీ మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి కోసం రైతాంగానికి మంచి రోజులు తీసుకురావడం కోసం వ్యవసాయ విధానాన్ని పూర్తిగా మార్చే కార్యక్రమము భారత చైతన్య యువజన పార్టీ చేపట్టబోతుంది ఈ రాష్ట్రంలో మంది రైతులు వేల మంది రైతులు పంట నష్టాలతో అప్పుల బాధతో ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఆపడం కోసం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉన్న పంట రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేసే బాధ్యత భారత చైతన్య యోజన పార్టీ తీసుకుంటుంది బీసీవై పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఒక ఆవు పూర్తి ఉచితంగా అందించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది ఈ ఆవు ప్రతి కుటుంబానికి శుభసూచకము ప్రతి కుటుంబానికి అంత ఇంత ఆదాయం ఇచ్చే అవకాశం ఉంది కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా వ్యవసాయం చేసే ప్రతి రైతు కుటుంబానికి ఒక ఆవుని పూర్తిగా ఉచితంగా ఇచ్చే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో లక్షల మంది కౌలు రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కౌలు రైతుల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక రచించి కౌలు రైతులు పంటలు పండించే అవకాశాన్ని కల్పించి ఆ కౌలు పూర్తిగా ప్రభుత్వం చెల్లించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి ఏ ఒక్క రైతుకి ఏ ఒక్క ఎకరాకి నీళ్ళు అందివ్వలేదు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల వద్ద ఉన్న ఆయుకట్ట రైతులకు ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఒక్కో రైతుకి పదివేల రూపాయలు పరిహారం అందించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల రైతులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన రైతులకు డిఏపి మిగిలిన ఎరువులు లాంటివి యూరియా లాంటి ఎరువుల్లో ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా భారత చైతన్య యోజన పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రచించి తద్వారా రైతులకు మేలు చేకూర్చడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశ పరిష్కరించే దిశగా బీసీవై పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతులకు కూలీల కొరత లేకుండా ఇక్కడ అమలవుతున్న పనికి ఆహార పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేసే విధంగా పూర్తిగా బీసీవై పార్టీ కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం భారత చైతన్య యువజన పార్టీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్ రక్షణ కల్పించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది ఈ సెంటర్ల ద్వారా పూర్తి ఉచిత వసతి ఆహారంతో పాటు ఈ యువతి యువకులకు ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా భారత చైతన్య పార్టీ చేస్తుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం చైనా తరహాలో ఒక సరికొత్త ప్రణాళికను రూపొందించి చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రతి యువతి యువకుడు తన ఇంటి నుండినే వస్తువుల తయారీ కోసం కావచ్చు చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటు కోసం కావచ్చు పూర్తిగా ఒక ప్రణాళికను రూపొందించి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పూర్తిగా రూపు మార్చడానికి యువతి యువకుల వలసలను ఆపడానికి భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరో ముఖ్య విషయం భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీవై పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రంలో ఈ పార్టీ చేసే మొట్టమొదటి కార్యక్రమము ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకుల నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం యువత వలసలను నివారించడం కోసం అతి తొందరలో భారత చైతన్య యువజన పార్టీ తరపున ఒక మెగా జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నామని చెప్పడానికి ఈ సందర్భంగా సంతోషిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతి యువకుల కోసం ఉద్యోగాల కోసం సుమారు ఐదు వందల కంపెనీలను ఆహ్వానించి ఇదే విజయవాడ ప్రాంతంలో సుమారు యాభై వేల మంది యువతి యువకులకు ఉద్యోగ కల్పించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ చేస్తుంది బీసీవై పార్టీ చేసే మొదటి కార్యక్రమము ఇదే అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను ఈ విధంగా అన్ని రకాలుగా ఒక సమగ్రమైన ఆలోచనలతో ప్రణాళికతో ఈ రాష్ట్రంలో ఉన్న యువత యువకుల అభివృద్ధి కోసం వలసలను ఆపడం కోసం పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పూర్తిగా భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా ఈ దేశంలో ఈ ప్రపంచంలో జనాభాలో సగం వంతున్న మహిళలకి యాభై శాతం ఉన్న మహిళలకు సంబంధించి మహిళా అభివృద్ధికి సంబంధించి మహిళల భద్రతకు సంబంధించి పార్టీలు ప్రభుత్వాలు నాయకులు తప్పుడు హామీలతో తప్పుడు వాగ్దానాలతో పథకాల పేరు చెప్పి చట్టాల పేరు చెప్పి పూర్తిగా వంచే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఈ పథకాల ద్వారా చట్టాల ద్వారా ఏ ఒక్క మహిళ అభివృద్ధి చెందలేదు ఈరోజు మహిళలకు భద్రత కల్పించే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు చేస్తున్న చట్టాల ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ అత్యాచారాలు కానీ నిలువరించే అవకాశం లేదు గత కొన్ని సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో జరిగిన మహిళల మీద జరిగిన దాడులలో కానీ అత్యాచారాల సంఘటనల్లో కానీ హత్యల సంఘటనల్లో కానీ ఏ ఒక్క నేరస్తుడికి శిక్ష విధించలేని ధైర్యం లేని ప్రభుత్వాలు ఈ పార్టీలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈరోజు బీసీవై పార్టీ మహిళల అభివృద్ధి కోసం మహిళా సంరక్షణ కోసం మహిళల భద్రత కోసం పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను సామాజికంగా ఆర్థికంగా ముఖ్యంగా రాజకీయంగా ఈరోజు ఈ రాష్ట్ర మహిళ మహిళలందరినీ నేను కోరుకుంటున్నారు సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెందాలంటే ధైర్యం చేసి రాజకీయంగా ముందుకు రమ్మని చెప్పి రాజు ఈ రాష్ట్ర మహిళా రంగాన్ని మహిళలను కోరుకుంటున్నాను నా అక్క చెల్లెలను కోరుకుంటున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ముందుకొస్తే బీసీవై పార్టీ అరవై మంది మహిళలకు ఈరోజు అసెంబ్లీ స్థానాలను కేటాయించే కార్యక్రమం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏడు పార్లమెంటు స్థానాలు ఈరోజు మహిళలకు కేటాయించే కార్యక్రమము బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా ఉద్యోగికి తను కోరుకున్నప్పుడు మూడు రోజులు ఐచ్ఛిక సెలవులు తీసుకునే అవకాశాన్ని కల్పించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది డ్వాక్రా మహిళలకు పూర్తిగా ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఈ డ్వాక్రా మహిళలకు అందరికీ ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందించే కార్యక్రమం కూడా భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పారిశ్రామికంగా ముందుకు వచ్చే మహిళల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ప్రత్యేక రాయితీలు కల్పించడం ద్వారా మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి భారత చైతన్య యువజన పార్టీ కృషి చేయడంతో పాటు మహిళల భద్రత కోసం ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల పైన దాడులు అత్యాచారాలు హత్యలు నిర్మూలించడానికి భారత చైతన్య యువజన పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ప్రతిరోజు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలు ఏ ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితి లేదు ఏ నిందితుడిని శిక్షించే పరిస్థితి లేదు ఈ హత్యలు ఘోరాలు నేరాలు అత్యాచారాలు మహిళల మీద దాడులు జరగా జరుగుతున్న దాడులు ఆగాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మహిళ మీదైనా చెయ్యి వేస్తే ఏ ఒక్క మహిళ జోలికెళ్ళినా ఇరవై నాలుగు గంటల్లో ఎన్కౌంటర్ అయిపోతారనే భయం ఈరోజు పుట్టినప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడులు అత్యాచారాలు పూర్తిగా ఆగుతాయని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి కార్యక్రమాన్ని బీసీవై పార్టీ రూపిస్తుంది రూపకల్పిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ రాష్ట్ర పరిపాలనలో ప్రధాన భూమిక పోషించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఎంత దీనస్థితిలో ఉందనే విషయాన్ని మనందరం గుర్తించాలి ఉద్యోగుల హక్కుల కోసం బెనిఫిట్ల కోసం ఈరోజు ఉద్యమాలు పోరాటాలు చేసే స్థాయి నుండి మాకు ప్రతి నెల జీతం వస్తే చాలు అని చెప్పి ఆలోచించే స్థాయికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల్ని తీసుకొచ్చిన ఘనత ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులని అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నారు వేధిస్తున్నారు హింసిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంరక్షణ కోసం బీసీవై పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన సిపిఎస్ పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు ఎంతలా పని ఒత్తిడికి గురవుతున్నారనే విషయం మనం గుర్తించాలి ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని కల్పి పని దినాలని వారంలో ఐదు రోజుల పని దినాలుగా మార్చే కార్యక్రమాన్ని బీసీవై పార్టీ తీసుకొస్తుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడున్న బీమా పరిమితి రెండు లక్షల రూపాయల నుండి అపరిమితిగా చేయ కార్యక్రమాన్ని కూడా భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సంవత్సరంలో వారం రోజుల పాటు ఫ్యామిలీ టూరు అవకాశాన్ని కల్పించి దానికి పూర్తిగా దానికి సంబంధించిన అలయన్స్ చెల్లించే బాధ్యత కూడా ప్రభుత్వం చెల్లించే కార్యక్రమాన్ని భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది మహిళల కోసం మహిళా ఉద్యోగుల కోసం ప్రతి నెల మూడు రోజులు వాళ్ళ కోరుకున్న మూడు రోజులు ఐచ్ఛిక చలవలు ఇచ్చే కార్యక్రమము బీసీవై పార్టీ చేస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్న వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఈ వర్గాలని ఈ దోపిడీ పార్టీలు ప్రభుత్వాలు కేవలం రా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈరోజు ఏ విధంగా వాడుకుంటున్నారో ఈ వర్గాల అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటున్నారో ఏ విధంగా ఈరోజు ఈ వర్గాలను అణిచివేసే కార్యక్రమం చేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే గత దశాబ్దాల కాలం నుండి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు ఈ వర్గాల అభివృద్ధి బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటోంది ఇందులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో యాభై శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీ వర్గానికి విద్యా ఉద్యోగాలలో నూటికి నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచే కార్యక్రమం భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది బీసీవై పార్టీ తీసుకుంటుంది ఈ రిజర్వేషన్లు పెంచే కార్యక్రమము ఈనాటి ప్రతిపాదన కాదు ఈనాటి డిమాండ్ కాదు గత దశాబ్దాల కాలం నుండి దీని మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి ఎన్నో నివేదికలు ఇచ్చారు బీసీలు ఉన్న జనాభా ఆధారంగా వీళ్ళకి రిజర్వేషన్లు పెంచాలనే ప్రతిపాదనలు ఎన్నో కమిషన్లు ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు ఏవి ఈ కార్యక్రమాన్ని చేసే బాధ్యత తీసుకోలేదు పూర్తిగా వంచే కార్యక్రమం చేశారు బీసీలకు రిజర్వేషన్లు పెంచే కార్యక్రమము తద్వారా ఈ వర్గాలని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమము ఈ రోజు భారత చైతన్య యువజన పార్టీ తీసుకోబోతోంది దాంతో పాటు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ద్వారా కావచ్చు పార్లమెంట్ స్థానాలు కావచ్చు పూర్తిగా నూటికి యాభై శాతం సీట్లు బీసీ వర్గాలకి కేటాయించే కార్యక్రమము భారత చైతన్య యువజన పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో ముఖ్యంగా యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమము భారత చైతన్య యువజన పార్టీ చేస్తుంది ఇందులో ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు ఇప్పటి వరకు చట్ట వెళ్ళని కులాలు కూడా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే కార్యక్రమము ఆ బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న పద్మశాలి గౌడ యాదవ వడ్డెర వాల్మీకి కమ్మరి కంసాలి మత్స్యకారులు రజక విశ్వబ్రాహ్మణ ఈ కులాలన్నింటితో పాటు ఇప్పటి వరకు అసెంబ్లీలో పార్లమెంటులో స్థానం కల్పించిన మిగిలిన కులాలకు కూడా భారత చైతన్య యువజన పార్టీ అవకాశం కల్పించి చట్టసభలకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఆ బాధ్యతను బీసీవై పార్టీ తీసుకుంటుంది రాజకీయ అభివృద్ధి జరిగినప్పుడే రాజకీయ ప్రాధాన్యత వచ్చినప్పుడే రాజకీయ మార్పు వచ్చినప్పుడే బీసీల అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ఈరోజు మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానికి బీసీవై పార్టీ పూర్తిగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కుల వృత్తులన్నీ అంతరించకపోయి కార్పొరేట్ రంగంలో పూర్తిగా కార్పొరేట్ రంగానికి దోచిపెట్టే కార్యక్రమము ఈ ప్రభుత్వాలు పార్టీలు చేస్తున్నాయి కులవృత్తుల ద్వారా నష్టపోయిన అన్ని వర్గాల వాళ్ళకి ఈ రోజు ఈ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయంలో భాగస్వామ్యం కల్పించే బాధ్యత ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా గత కొన్ని దశాబ్దాల కాలం నుండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రధాన డిమాండ్ కులగణన ఏ కులం ఎంత జనాభా ఉన్నారు ఏ వర్గం ఎంత జనాభా ఉన్నారు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వాలు పార్టీలు కులగణన బయటకు వస్తే ఈ కులాలు ఈ వర్గాల బలం తెలిస్తే మనం దోపిడీ చేయడానికి అవకాశం ఉండదని పూర్తిగా ఈ కార్యక్రమాన్ని పక్కన పెట్టేది ఈరోజు దోపిడీ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు అన్ని కులాల గణన చేపట్టే కార్యక్రమము భారత చైతన్య యువజన పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారనే విషయం మనకు తెలుసు విద్యారంగంలో వ్యవసాయ రంగంలో వ్యాపార రంగంలో పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలలో రాజకీయ రంగంలో అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న ఈ వర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది విద్యారంగంలో తీసుకుంటే బీసీల విద్యా రంగంలో విద్యా ప్రమాణాలు పెంచడం కోసం ఈ రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బీసీల యూనివర్సిటీ స్థాపించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా అన్ని రకాలుగా బీసీల అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ వర్గాల అభివృద్ధి కోసం ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పూర్తిగా భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి దశాబ్దాల నుండి ఉన్న మాదిక వర్గీకరణకి భారత చైతన్య యువజన పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి ఆ కార్యక్రమానికి మద్దతు తెలిపే కార్యక్రమము సాధించే కార్యక్రమము భారత చైతన్య యువజన పార్టీ చేపడుతుంది ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు చేనేత రంగం మీద ఆధారపడి ఉన్న లక్షల కుటుంబాల అభివృద్ధి కోసం వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం భారత చైతన్య యువజన పార్టీ ప్రత్యేక ప్రణాళికలు తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కొన్నేళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న వాల్మీకి సోదరులకు సంబంధించిన డిమాండ్ ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే బాధ్యత కూడా భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాల్ని ఎన్నో రకాలుగా అణిచివేస్తున్నారు దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు వీటన్నింటి పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని అట్రాసిటీ చట్టాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మధ్య కొన్ని పార్టీలు కొన్ని నాయకులు కొంతమంది నాయకులు బీసీల కోసం మేము రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రకల్పాలు పలుకుతున్నారు వీళ్ళు ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని బీసీల మీద ఏ విధంగా దాడులు చేశారు బీసీలను ఏ విధంగా అణగదొక్కారో బీసీలను ఏ విధంగా వంచారో మర్చిపోయి ఈరోజు బీసీల ఓట్ల కోసం రక్షణ చట్టాలు అభివృద్ధి పథకాలని చెప్పి తప్పుడు హామీలతో ముందుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మిమ్మల్ని ఏ ఒక్కరు నమ్మే పరిస్థితి లేదన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల హక్కుల కోసం అభివృద్ధి కోసం భారత చైతన్య యువజన పార్టీ అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడున్న పార్టీలు కేవలం ఓట్ల కోసం ఈ వర్గాలను వాడుకుంటున్నారు ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టి వర్గాలు చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కానీ అదే లేకుండా ఉండింటే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క దళితులకి కనీసం వార్డు మెంబర్గా సర్పంచ్గా గా కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఈ దోపిడీ పార్టీలకు ఉండేది కాదనే విషయాన్ని మనం గుర్తించాలి కానీ ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఈ వర్గాల అభివృద్ధి కోసం సామాజిక ఆర్థిక పారిశ్రామిక ముఖ్యంగా రాజకీయంగా అన్ని రకాలుగా తోడ్పాటు అందించడం కోసం భారత చైతన్య యువజన పార్టీ కట్టుబడి ఉంది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు కావచ్చు పార్లమెంటు స్థానాలకు కావచ్చు రిజర్వేషన్ల స్థానం కాకుండా జనరల్ స్థానంలో కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలు ముందుకొస్తే భారత చైతన్య యువజన పార్టీ టికెట్లు కేటాయించి వీళ్ళని గెలిపించే బాధ్యత తీసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రకాశం జిల్లా దర్శి లాంటి ప్రాంతంలో దళిత సోదరులు ముందుకొస్తే అక్కడ భారత చైతన్య యువజన పార్టీ దళిత అభ్యర్థిని నిలబెట్టి అసెంబ్లీకి తీసుకెళ్లే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభివృద్ధికి పూర్తిగా భారత చైతన్య పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీ వర్గాలను కానీ ముస్లిం సోదరులను కానీ క్రిస్టియన్ సోదరులను కానీ అన్ని రకాలుగా ఈ దోపిడీ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఏ ఒక్క రంగంలో అభివృద్ధి చేసే కార్యక్రమం చెయ్యలేదనే విషయాన్ని మనందరం గుర్తించాలి ఈ వర్గాల అన్ని వర్గాల అభివృద్ధికి భారత చైతన్య యువజన పార్టీ కట్టుబడి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు దోపిడీ చేయడానికి ఏ ఒక్కటి అతీతం కాదని చెప్పి నిరూపిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల సంపదను లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయము పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూముల్ని కబ్జాలు చేస్తున్నారు వక్ష భూములు కబ్జాలు చేస్తున్నారు అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన భూముల్ని కబ్జాలు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల భూములు అదేవిధంగా బస్ భూములు క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన భూములన్నింటినీ పరిరక్షించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో పూర్తిగా ప్రవేశ రుసం రద్దు చేసి దేవాలయ దర్శనాలు దేవాలయంలో దేవుడి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించే బాధ్యత కూడా భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది దేవాలయాలు చర్చిలు మసీదుల వద్ద ఉన్న టోల్ వసూలు చేసే కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమలకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే యాత్రికులకు ప్రతిరోజు ఈ రాష్ట్రం నుండినే కాకుండా దేశం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది స్వామివారి భక్తులు యాత్రికులు దర్శిస్తున్నారు వీళ్ళందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు తిరుమలలో జరుగుతున్న దోపిడీని అరికట్టడంతో పాటు తిరుపతి నుండి తిరుమల వరకు పూర్తిగా రవాణా సౌకర్యాన్ని ఉచితంగా కల్పించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది తిరుమలలో ఈరోజు ఎన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆదాయము వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ స్వామి సంపద ఎర్ర చందనాన్ని ఏ విధంగా స్మగ్లింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు మనందరేమో తెలుసుకోవాలి వీటన్నింటినీ అరికట్టి పూర్తిగా స్వామి భక్తులకు సౌకర్యాలు కల్పించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రజలకు పార్టీలకు రాజకీయ నాయకులకు ఉద్యోగులకు వ్యవసాయ ప్రతి ఒక్క వర్గానికి వార్తలు చేరవేసి అన్ని రకాలుగా ఈరోజు పత్రికా రంగంలో కావచ్చు ఈ రంగాల్లో పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులకు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ అర్హత ఉన్న ప్రతి పాత్రికేయుడికి అగ్రిడేషన్ కార్డులు అందించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పదహైదు సంవత్సరాల అనుభవం ఉన్న పాత్రికేయులకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెన్షన్ అందించే కార్యక్రమం చేసేలా భారత చైతన్య యువజన పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా ప్రతినిధులందరికీ పూర్తిగా ఇళ్ల స్థలాలు కేటాయించి వాటి నిర్మాణం కోసం రాయితీలు కల్పించే బాధ్యత కూడా భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలకు ఈ కుటుంబ పార్టీలకు హత్య రాజకీయాలు చేసే పార్టీలకు దోపిడీ చేసే రాజకీయ పార్టీలకు వెన్నుపోటు రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలకు పూర్తిగా అంతం పలికి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పారిశ్రామిక అభివృద్ధి కోసం మహిళా అభివృద్ధి సంరక్షణ కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం రాజకీయ మార్పు కోసం ముందుకు వచ్చిన భారత చైతన్య యువజన పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఆశీర్వదించాలని మద్దతు పలకాలని వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ దోపిడీ పార్టీలకు ఈ కుటుంబ పార్టీలకు అంతం పలికి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను ఈ రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలికే అవకాశాన్ని భారత చైతన్య యువజన పార్టీకి కల్పించాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చెల్లి ప్రతి అన్నదమ్ము అన్నదమ్ములను ప్రతి రైతును ప్రతి యువతను ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో నూటికి నూరు శాతం వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ గుర్తు చేస్తూ దానికి నాకు మద్దతు తెలుపుతారని బీసీవై పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పిస్తారని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం బీసీవై పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలా మంది పాత్రికేయ మిత్రులు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఈ రాష్ట్రంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈరోజు మీరు కొత్తగా రాజకీయ పార్టీ ముందుకు తీసుకొస్తున్నారు మిమ్మల్ని ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలి అని నన్ను ప్రశ్నిస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నాను నాకు ఈ రాష్ట్రంలో మిగిలిన పార్టీ నాయకులలాగా దోపిడీ చేసిన చరిత్ర లేదు వెన్నుపోటు చేసిన చరి వెన్నుపోటు పడిచిన చరిత్ర లేదు వీళ్ళ రాజకీయాల కోసం సొంత కుటుంబ సభ్యుల్ని హత్యలు చేసిన చరిత్రను ఈరోజు నాకు లేదు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన చరిత్ర ఈరోజు నాకు లేదు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాల కోసం నేను ఈరోజు గత నాలుగు సంవత్సరాల నుండి పోరాడుతున్నాను ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం రైతుల సమస్యల కోసం పోరాడుతున్నాను యువత యువకుల సమస్యల కోసం పోరాడుతున్నాను యువకుల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల కోసం ఈరోజు నేను పోరాడుతున్నాను నాకు ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధితో పాటు వ్యవసాయ అభివృద్ధితో పాటు పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు బీసీ వర్గాలు దాంతో పాటు మిగిలిన అన్ని వర్గాల అభివృద్ధికి నూటికి నూరు శాతం నేను కృషి చేస్తానని చెప్పి నేను మనస వాచ నమ్మే నేను నాకు గురువుగా భావించే ఆ శ్రీకృష్ణుడు సాక్షిగా ఆ శ్రీకృష్ణుడు చెప్పిన గీత సాక్షిగా ఈరోజు మీ అందరి సమక్షంలో నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ శ్రీకృష్ణుడు చెప్పిన పవిత్రానాయ ధర్మ యుగే యుగే అని చెప్పిన గీతని ఆ గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈరోజు దోపిడీ పార్టీలకు అవకాశం ఇచ్చారు కుటుంబ పార్టీలకు అవకాశం ఇచ్చారు వెన్నుపోటు పార్టీలకు అవకాశం ఇచ్చారు హత్యలు చేసిన పార్టీలకు అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాల భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం బీసీ ఎస్ ఎస్టి మైనారిటీ వర్గాల భవిష్యత్తు కోసమే వీళ్ళ అభివృద్ధి కోసమే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించింది ఒక్క అవకాశం బీసీవై పార్టీకి ఇవ్వండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆ భగవద్గీత సాక్షిగా నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను ఈరోజు ఇక్కడ జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రజాసింహ గర్జన ద్వారా ఆవిర్భవించిన భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు పెద్దలకు ఈ రాష్ట్రంతో పాటు బయట రాష్ట్రాల నుండి వచ్చేసిన పెద్దలకు ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవలు శ్రీ ప్రకాష్ అంబేద్కర్ గారికి బీసీల పితామహులు బిపి మండల గారి మనముడు సూరజ్ మండల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ప్రతి ప్రాంతానికి ప్రతి గ్రామానికి ప్రతి గడపకి భారత చైతన్య యువజన పార్టీ జడ్డాని తీసుకెళ్లే బాధ్యతను మీరందరూ తీసుకోవాలని ఈ మహోద్యమంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని రాబోయే చరిత్రలో ఈ సరికొత్త శకానికి మనందరం కలిసి అడుగులు ముందుకు వేయాల్సిన బాధ్యత మనందరి ఉందని తెలియజేస్తూ ఈ ప్రయాణంలో మీ అందరికీ అండగా నేనుంటానని నా జీవి నృత్యంలో చివరి శ్వాస వరకు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి రైతాంగ అభివృద్ధికి వ్యవసాయ అభివృద్ధికి యువత యువకుల అభివృద్ధికి బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్